పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో లవ్ ట్రాక్ నడుపుతున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పవన్ కు అసలు సంస్కారం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీపై అంబటి స్పందించారు. ఈ భేటీలో ప్రజాస్వామ్య పరిరక్షణపై చర్చించలేదని, టీడీపీని ఎలా రక్షించాలనే అంశంపై చర్చ జరిగిందన్నారు. జీవో ఒకటిను తప్పు పట్టడం దుర్మార్గమైన ఆలోచన అని మంత్రి మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ పేరుతో కేవలం టీడీపీ వారికి మాత్రమే పథకాలు ఇచ్చేవారని ఆయన విమర్శించారు. కొండ ప్రాంతంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా ప్రత్యేక నిధులు కేటాయించి పరిష్కరిస్తామని వెల్లంపల్లి హామీ ఇచ్చారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్య అన్నదాన పథకానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను అందజేయడం ఆనందంగా ఉందని భక్త సమాజం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కర్నూలు జిల్లాలో బీజేపీ నేత శివకుమార్ గౌడ్ దారుణ హత్యకు గురైన ఘటనలో దోషులను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు. రాయలసీమలో శాంతి భద్రతలపై హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. 3.5 ఏళ్ల జగన్ పాలనలో తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు అందించే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ఏడాది 850 కొత్త పెన్షన్లు లబ్ధిదారులకి మంజూరు చేసినట్లు అవినాష్ తెలిపారు. కోర్టుల్లో చేస్తున్న వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వాటికి రాజకీయ కోణాన్ని జోడించి కథనాలు రాయడం సరికాదని వైసీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు. కోర్టు తీర్పును ప్రచారం చేయకుండా కోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రచారం చేయడం బాధాకరమన్నారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని, అయితే కోర్టు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం తగదని చెప్పారు. కోర్టు విచారణలో ఉన్న రాజధాని అంశాన్ని జడ్జి కోర్టులో ప్రస్తావన చేయవచ్చా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చీకటి జీవోను రద్దు చేయాలని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా విడుదల చేసిన జీవో నెంబర్ 1ని భోగి మంటల్లో వేసి దగ్ధం చేయాలని వారు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కరుమారి అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారని శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠం వ్యవస్థాపకులు కరుమారి దాసు తెలిపారు. అమ్మవారు భూమిపై అవతరించిన రోజును పురస్కరించుకొని పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆయన వివరించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో మహిళలకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. కృష్ణలక్క ప్రాంతంలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.